వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హై హార్డ్నెస్ వనమి ఆక్వాకల్చర్లో ఉన్నట్లయితే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వనమి ఆక్వాకల్చర్ పాండ్లో హై హార్డ్నెస్ అధిక నీటి కాఠిన్యత ఉన్నట్లయితే మనం హై హార్డ్నెస్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ అవంతి ఫీడ్స్ వారి అవంతి డీప్లో ఎకరానికి 10 లీటర్ల చొప్పున పగడపూట ఉపయోగించవచ్చును. సెకండ్ వన్ యూడిటీఏను ఎకరానికి 4 కేజీల చొప్పున ఏ సమయంలోనైనా వాడవచ్చును. థర్డ్ వన్ చెరువు నీటికి పంట కాలువ నీటిని జత చేయటం ద్వారా నీటి కాఠిన్యతను తగ్గించవచ్చును. ఫోర్త్ వన్ తక్కువ పిహెచ్ ఉండే విధంగా చూసుకోవాలను. ఈ విధంగా వీడియోలో చెప్పిన పాయింట్స్ను మనం ఏదో ఒకదాన్ని చేసుకున్నట్లయితే ఈ వనమి ఆక్వాకల్చర్ పాండ్లో హార్డ్నెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ వీడియోలో చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి పై వీడియోలో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా అనుభవించినటువంటి టెక్నీషియన్స్ సలహా తీసుకుని మాత్రమే ఏ మెడిసిన్ అయినా సరే అప్లై చేయవలను. సో ఈ విధంగా మనం వీడియోలో చెప్పిన విధంగా ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే వనమి ఆక్వాకల్చర్ పాండ్లో హై హార్డ్నెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలి అంటే నాకు కొంచెం మీరు లైక్ చేసినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మోటివేషన్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో లో హార్డ్నెస్ అంటే వనమి ఆక్వాకల్చర్ పాండ్లో తక్కువ నీటి కాఠిన్యత ఉన్నట్లయితే మనం పెంచుకోవడానికి ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాం. ఓకే, పై వీడియోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటారని అనుకుంటున్నాను. బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్నట్లయితే వనమి ఆక్వాకల్చర్ పాండ్లో బెటర్ సక్సెస్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఎంత కొంత నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారని ఈ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ అనేవి తక్కువ పాయింట్స్తో ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఇది బేసిక్ నాలెడ్జ్ కాబట్టి రైతుకి అర్థమయ్యే విధంగా సింపుల్ పాయింట్స్తో మనం చెప్పినట్లయితే రైతులకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే టెక్నీషియన్స్ని కూడా అడిగి తెలుసుకొని అనుభవించినటువంటి టెక్నీషియన్స్ని అడిగి తెలుసుకొని పై వీడియోలో చెప్పినటువంటి అప్లై చేసుకున్నట్లయితే ఎంతో ఉత్తమమైన పద్ధతి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియో తప్పనిసరిగా చూడటానికి వెయిట్ చేయవలసిన కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చి లో హార్డ్నెస్ గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్స్ అగైన్.
థ్యాంక్ యూ. చాలా ఓపికతో చూస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి థ్యాంక్ యూ సో వెరీ మచ్ వాచింగ్ మై వీడియో.